సిద్దిపేట జిల్లా మంత్రి హరీష్ రావు గారి నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న మచ్చ వేణుగోపాల్ రెడ్డి. మంత్రి గారి ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎంఆర్ఎఫ్ సహాయంతో సిద్దిపేటలో హరీష్ రావు గారు 2600 మందికి 14 కోట్ల రూపాయల సహాయం చేశారని, ఐసీఓ ఏర్పాటుతో 3000 మందికి పునర్జన్మ కల్పించారని, హైదరాబాద్ వెళ్లాల్సిన భారాన్ని తప్పించారని ఆయన చెప్పారు. వైద్యం చేయించుకున్నాక తీసుకునేటువంటి సీఎంఆర్ఎఫ్ నిధులు కానీ దాదాపు 2600 మందికి 15 కోట్ల రూపాయలు మంజూరైనవి. ముఖ్యంగా సిద్దిపేటలో వైద్యం ఎట్లా మారిందో మీ అందరి కళ్ళ ముందు, ప్రజల ముందు ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఐసీయూతో ఇప్పటికీ 3000 మంది పునర్జన్మకు నొచ్చుకున్నారు. సిద్దిపేటలో ఐసీయూ వచ్చిన తర్వాత 3000 మంది ఐసీయూ అంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్లో ఒక రోజుకి 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఐసీయూలో ఒక పేషెంట్కి. అట్లాంటిది ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు ఈ 4.5 సంవత్సరాల ఐసీయూ ఏర్పడిన తర్వాత 3000 మంచి ప్రాణాలు కాపాడడం అనేటువంటిది ఇవాళ హరీష్ వల్లనే సాధ్యమైంది. అంతేకాకుండా ఇప్పుడు మన ఈ మధ్యనే ఇంకొక 20 బెడ్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఐసీయూని ఇంకా మరింత విస్తృతపరచడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నిటి కూడా హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితిని మనం తప్పిస్తున్నాం. హరీష్ అన్న పుణ్యవాణి. ఇవాళ ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు తట్టుకోలేక హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి పేషెంట్ అంతా కూడా సిద్దిపేటలో వైద్యం తీసుకునే విధంగా మారింది. ఇవాళ డయాలసిస్ విషయానికి వస్తే 7000 మంది కిడ్నీ బాధితులు సిద్దిపేటలో ఉచితంగా డయాలసిస్ తీసుకున్నారు. ఇది లెక్కల్లో ఉన్నది. ఇప్పటికి తీసుకున్న వాళ్ళ సంఖ్య 7000 మంది కిడ్నీ బాధితులు. అది మామూలు విషయం కాదు. వీళ్ళంతా అంతకుముందు ఎటువైందని ఆలోచిస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. మళ్ళా హైదరాబాదు వరంగల్, హైదరాబాద్ లాంటి మనకు వచ్చింది. ఆ తర్వాతనే కొన్ని ప్రాంతాలు ఏర్పరచడం జరిగింది. కానీ ఇవాళ మొదటి డయాలసిస్ సెంటర్ ఏర్పరచుకున్నటువంటి ఘనత సిద్దిపేట జరిగిందంటే హరీష్ రావు గారి చొరవ వలనే జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మామూలుగా తన సొంత అవసరాల కోసం పిఎల్ని పెట్టుకుంటారు, పిఎస్ఎల్ని పెట్టుకుంటారు, ప్రైవేట్ సెక్రటరీని పెట్టుకుంటారు. తనకు అవసరాలను తీర్చినందుకు, పార్టీ అవసరాలను తీర్చినందుకు కూడా పిఎల్ని పెట్టుకుంటారు మంత్రులు. కానీ ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక ఓఎస్డీని వైద్య సేవల కోసం మాత్రమే ఎంచుకున్నటువంటి నేత హరీష్ రావు గారు హైదరాబాద్లో ఎప్పటికీ ఎనీటైమ్ అందుబాటులో ఉండే విధంగా చాలామంది హరీష్ అన్నకు నేరుగా ఫోన్ చేయకుండానే ఓఎస్డీకి ఫోన్ చేసి మరి వైద్య సేవలు పొందుతున్నారంటే అంత అంటే ప్రజలకు అంత దగ్గరగా ఓఎస్డీని మరి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా హరీష్ రావు గారు. ఇది రాష్ట్రం మొత్తం ఒక ఫేమస్గా మాట్లాడుకుంటారు, పాపులర్ ఈ విషయం. అరే హరీష్ రావు గారు చాలా చర్యలు తీసుకుంటారట కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించడానికి ఒక ప్రత్యేక ఓఎస్డి హైదరాబాద్లో అందుబాటులో ఉంటాడని చెప్పే విషయం స్వయంగా వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారే మరి మాట్లాడడం జరిగింది. సిద్దిపేటకు వచ్చిన దాదాపు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ప్రతిరోజు 1000 మందికి ఉచిత భోజనం, దాదాపు 50 రూపాయలు విలువ చేసేటువంటి భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి అలా సిద్దిపేటలో ఉన్నది.